నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వాగ్బుద్ధి విద్యా జ్ఞాన అధిష్టాత్రి చ పరాత్మన సర్వ విద్యాస్వరూప, అన్ని విద్యల స్వరూపం ఆవిడే. అన్ని విద్యలు, ఏ విద్య అయినండి, అందుకే ఏదో ఒక విద్య మన దగ్గరుండి ఇంకొకటి లేకపోతే అది లేదో అని బాధపడకూడదు. ఉన్న విద్యను జాగ్రత్తగా వాడుకుంటే అదే చాలు. ఇక్కడ ప్రతి విద్య అమ్మ రూపమే. అయితే విద్యలు ఎన్నో ఉన్నా రెండే భాగాలు చేశారు. అపరా విద్య, పరా విద్య అని రెండే భాగములు విద్యకి. ఇది తెలుసుకోండి. ఇక్కడ అపరా విద్యలు అంటే ప్రపంచానికి సంబంధించినవన్నీ అపరా విద్యలే. అన్నీను, ఒకడికి సంగీతం, ఇంకోటి సాహిత్యం, ఒకటి ఇంజనీరింగ్ స్కిల్, ఇంకొకటికి ఎలక్ట్రానిక్స్, ఇంకొకటికి వ్యవసాయ శాస్త్రం, మరొకటికి వేదం, మరొకటికి యజ్ఞం, మరొకటికి మంత్రం, ఇవన్నీ కలిపి అపరా విద్యలే. యజ్ఞము కూడా అపరా విద్యే. ఇహలోక పరలోక సంబంధమైనటువంటి తెలివితేటలన్నీ అపరా విద్యలే. ఇవెన్నో ఉన్నాయి. పరా విద్య ఒక్కటే. పరా విద్య అంటే పరబ్రహ్మతత్వము నీలో ఆత్మగా ఉందని తెలుసుకునే విద్య పేరు పరా విద్య. అపరా విద్య సులభం కానీ పరా విద్య అత్యంత కష్టం. ఎంత కష్టం అంటే ఇవాళ ఒకవేళ చెప్తే రేపు మీరు రాము అని నిర్ణయించుకునేటంత కష్టం. ఎందుకంటే ఇక్కడిది కదా, బయట వర్ణిస్తే భలే ఆనందిస్తాం. ఎందుకంటే మన బయట ప్రపంచం అలవాటైపోయింది, బహిర్ముఖ అలవాటైపోయింది. కానీ అంతర్ముఖత్వం లేదు గనక అంతటా నడిపే బ్రహ్మమే నీలో ఉన్నాడు, నీ ఆత్మతత్వం తెలుసుకో. ఇది మహాకష్టం, చెప్పినంత తేలిక కాదు. చూసారా, ఆఖరికి వైకుంఠంలో విష్ణువు చెప్పినా అర్థమవుతాడు, కానీ నీలో ఆత్మ చెప్తే అర్థం కావట్లేదు. అంత దగ్గరది అర్థం కావట్లేదు. చూసారా, అందుకే అనేక జన్మల పుణ్య సంస్కారం కలిగినటువంటి వాడు సద్గురువుని ఆశ్రయించి కఠోరమైన సాధన ద్వారా ఇంద్రియాలను నిగ్రహణం చేసుకుని శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా గ్రహిస్తే తెలుసుకునేది బ్రహ్మ విద్య. అది ఒక్కటే, అది పరావిద్య. అపరావిద్యలు అనేకం. ఇందులో ఏది గొప్పది? ఖచ్చితంగా పరావిద్య గొప్పది. కానీ బ్రతుకున్నంతకాలం అపరావిద్యలు కావాలి, అవునా లేదే? ఇక్కడ అందుకే అపరావిద్యలు లోకయాత్రా విధాయని, లోకం నడవడానికి అవసరమే. అది అవసరమే, ఇది అవసరమే. కానీ ఇది ఇందుకే అని తెలుసుకుని పరావిద్య కోసం ప్రయత్నించారు ఇక్కడ. కానీ ఏదైనా జ్ఞానమేగా, ఇదైనా జ్ఞానమే, అదైనా జ్ఞానమే. అందుకే అపరావిద్యలు పరావిద్యల రూపంలో ఉన్నటువంటి తల్లి గనక సర్వ విద్యాస్వరూపిణి అని తల్లికి పేరు. సర్వ విద్యాస్వరూపాయ సాచ దేవి సరస్వతి. ఆ తల్లి దయ ఉంటే సాచ బుద్ధి కవిత మేధా ప్రతిభా స్మృతిదా నృణాం. ఆ తల్లి వల్ల వచ్చేది ఏంటంటే కవిత్వం, మేధస్సు, ప్రతిభ. ప్రతిభ అంటే నవనవోన్మేషశాలిని. ఈ ప్రపంచం పుట్టిప్పుడు ఎన్నయ్యేయండి, కానీ ఒకడు టాలెంట్తో తెలిసిన విషయాన్ని కొత్తగా చెప్తాడు. కొత్తగా చెప్పగానే మనకు అప్పుడు నచ్చుతుంది. అందుకని ఆ వాడు చెప్పింది, వీడు చెప్తే అది కవిత్వం అనం మనం. దీన్నే నవనవోన్మేషశాలిని, ఎప్పటికప్పుడు కొత్తగా ఒక భావాన్ని ఆవిష్కరించగలిగే శక్తి పేరు ప్రతిభ. ఈ ప్రతిభ సరస్వతి దయ ఉంటే లభిస్తుంది. ఆవిడ విభూతి అండి. ఇవిడ ఇవన్నీ బ్రెయిన్కు ఉన్న రకరకాలైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, మేధస్సు యొక్క శక్తులు, అవన్నీ సరస్వతీదేవి రూపములు. అవి వాడి పుణ్య విశేషం చేత ఆ తల్లి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగిస్తుంది. ఆ తల్లిని ఉపాసిస్తే పరిపూర్ణంగా కూడా అనుగ్రహిస్తుంది. అందుకే బుద్ధి కవిత మేధ ప్రతిభ స్మృతి. స్మృతి అంటే మెమొరీ. మనం అనుకుంటూ ఉంటాం జ్ఞాపక శక్తి బలేయండి అని. ఎప్పుడు ఏ క్షణం జీవితం ఎలా మారుతుందో తెలియదండి. అన్నీ బాగా అనుకూలించినంతసేపు హాయిగా ఉంటుంది. ఒక్క క్షణంలో మెమొరీ లాస్ రావచ్చు, ఒక్క క్షణంలో ఇంద్రియాలు పనిచేయకపోవచ్చు. అందుకే ఇవి పనిచేస్తున్నంత కాలం యాదేవి అని తెలుసుకుని వినయంగా నమస్కరించి ఉండాలి. ఇటుదటి తేడా అయిపోతే ప్రమాదం. అది గ్రహిస్తే భగవంతుడు ఇది ఇవ్వలేదు అని అనకుండా ఎన్నో ఇచ్చేవయ్యా అని దండం పెట్టడానికి సమయం సరిపోవట్లేదని రోజంతా దండం పెడతా తెలుసు ఇక్కడ. కనుక ఇది ఒక్కసారి తలంచుకుంటే ఎందరి బ్రతుకులు ఎలా ఉన్నాయి. బుద్ధిశక్తి ఎంత తెలియాలంటే మెంటల్లీ రిటార్టెడ్ పీపుల్ అంతా కూర్చున్న చోటుకి వెళ్ళి చూడండి. ఏ పురాకృత పాపం వల్ల జ్ఞానశక్తి అక్కడ ఉపసంహరింపబడింది, ఏ సుకృతం వల్ల ఇది వచ్చింది తెలుసుకుంటే మంచి చేస్తే అవి లభిస్తాయని తెలిసి అది చేసే ప్రయత్నం చేస్తాం. ఆ తల్లి ఆ విధంగా అనుగ్రహించాలని ప్రయత్నిస్తాం. ఇటువంటి విశేషమైన అంశమే ప్రతిభ స్మృతిదా. మనకు అవయవాల గురించి తెలుసు, అవయవాల్లో ప్రసరించే శక్తికి ఏ యంత్రాలు తెలుసుకోలేవు. ఆ శక్తి ఆ జగన్మాత, ఆ బుద్ధిని అలా అనుగ్రహిస్తుంది ఇక్కడ. దీన్ని బట్టి తల్లి కొత్తగా ఇవ్వాలని కాదు, ఇచ్చిన తల్లిని నమస్కరించుకుంటూ ఉంటే సరిపోతుందండి. అలా నమస్కరించే ఎప్పుడో ఉన్నది ఇంకా బాగా ఇస్తుంది. బాగా అంటే నీకు ఎంత అవసరమో అంత. ఇది తెలుసుకోండి. అందరూ సర్వజ్ఞులు కారు. ఎవరికి ఏది కావాలో, దేని ద్వారా తరిస్తారో ఆ తల్లి చూస్తుంది. యథాయోగ్యం తథాకురు. ఇంత కృతజ్ఞత చెప్పాలి ఈశ్వరుణ్ణి. కనుక సృష్టిలో తింటున్నాం, తిరుగుతున్నాం, కష్టపడుతున్నాం, అనుభవిస్తున్నామని కాకుండా ఈశ్వర స్పృహ,
ఈశ్వరుణ్ణి ఆశ్రయించడం అనే సులక్షణం లేనప్పుడు ఎన్ని ఉన్నా వ్యర్థమే. తెలుసుకోండి ఇక్కడ ఆ కృతజ్ఞత మనకు కలగాలి వినగా వినగా. అందుకే ఆ తల్లి యొక్క స్వరూపము నానా ప్రకార సిద్ధాంత భేదార్థ కలనామత వ్యాఖ్యాబోధ స్వరూపాచ. ఈ తల్లి అనుగ్రహం ఉంటే ఒక విషయాన్ని చక్కగా వ్యాఖ్యానించగలము, చెప్పిన వ్యాఖ్యానాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలము, అర్థం చేయించగలము. బోధ రెండు రకాలు, అర్థం చేసుకుంటే బోధ, అర్థం చేస్తే బోధన. అంతే ఇక్కడ అర్థం అయ్యేటట్టు చెప్పడం. ఈ రెండు అలా చేయించగలిగే శక్తి కూడా తల్లే. సర్వ సందేహ భంజని, ఈ తల్లి దయ ఉంటే అన్ని సందేహాలు పోతాయి. ఇక్కడ సంశయం అజ్ఞాన లక్షణం కదా. నిస్సంశయా శంసయగ్ని ఆ తల్లి. అందుకే సర్వ సందేహ భంజని, విచారకారిణి, థింకింగ్ పవర్ ఆ తల్లి, ఆలోచన శక్తి. గ్రంథకారిణి, గ్రంథములు రాయించగలిగే శక్తి ఆ తల్లి. సర్వ సంగీత సంధానత అలకారణ రూపిణి, సర్వ సంగీత విద్యలు, నాద విద్య, అక్షర విద్య అని రెండు రూపాలతో ఉంటుంది సరస్వతి. నాద విద్య అంటే స్వరాత్మికం, అక్షర విద్య అంటే సాహిత్యాది రూపాలతో ఉంటుంది, ఇక్కడ శాస్త్ర రూపములతో ఉంటుంది. కానీ రెండు ఆ తల్లి యొక్క రూపములే. విషయ జ్ఞాన వాగ్రూప, జ్ఞానము వాక్కు అని రెండు రూపాలు ఉంటాయన్నాడు. జ్ఞానము అంటే మనలో ఉన్న తెలివితేటలు, వాక్కు అంటే దాని యొక్క ఎక్స్ప్రెషన్, వ్యక్తీకరణ అన్నాడు ఇక్కడ. జ్ఞానాన్ని వ్యక్తీకరిస్తే వాక్కు అవుతుంది, వాక్కు అయితేనే ప్రయోజనం, లేకపోతే లోపల ఉంటే ఏం ప్రయోజనం అండి. ఇక్కడ వ్యక్తీకరణ కావాలి ఇక్కడ. కనుక వాగ్దేవి అంటే జ్ఞానదేవి అని అర్థం. అంతేకాని గడగడా వాగడమే వాగ్దేవి కాదు, ఉన్న జ్ఞానాన్ని ప్రపంచోపయోగంగా వ్యక్తపరచడమే వాక్కు. అందుకే వాగ్రూప అనేటువంటి స్వరూపం చెప్పారు ఇక్కడ. ప్రతి విశ్వోపజీవని, సృష్టిలో ప్రతి వారిని బ్రతికించేది అదే, అవునా లేదా? అంటే వాడి తెలివితేటలు వాడిని బ్రతికిస్తున్నాయి. కనుక వాడు బ్రతికేటట్టు కావలసిన తెలివితేటలు ఇచ్చే తల్లి ఎవరో ఆవిడ ప్రతి విశ్వోపజీవిని. వ్యాఖ్యావాదకరి శాంత, ఈ తల్లి కూడా శుద్ధసత్వస్వరూపిణి కనుక శుద్ధసత్వస్వరూపాచ సుశీల. శాంత పుస్తక రూపిణి అమ్మవారు అంటే జ్ఞానమే సత్వగుణం కనుక పరమశాంతంగా ఉంటుంది ఆ తల్లి. ఎప్పుడు వీణ పుస్తకము ధరించి ఉంటుంది. ఇంకా తల్లి రూపాలు తర్వాత చూద్దాం మనం. తపస్వరూప, ఈవిడ తపస్వరూపిణి. తపస్సు అంటే శాస్త్ర నియమములను పాటించుట. అంటే నియమాలు ఏంటో మనం తెలియాలా, తెలిసింది పాటించాలా, ఇవన్నీ బుద్ధి ఉంటేనే జరుగుతాయిగా. కనుక తపస్సుల స్వరూపం మహాసరస్వతి. అందుకే తపస్సులు చేసేవాళ్ళకి ఫలమిచ్చేది కూడా ఆ తల్లే. కనుక తపస్వరూప తపసాం ఫలదాత్రి తపస్వినాం. అందుకే ప్రతివారు ఏ పూజ చేసినా నిర్విఘ్నానికి గణపతిని స్తుతించే వెంటనే ప్రణోదేవి సరస్వతి అని ఎందుకంటున్నారో తెలియండి, ఏదో నోటుకొచ్చు కదా అని అనడం కాదు, ఫీల్ అయ్యి ఒక్కసారి అనండి, ఒక్కసారి ఫీల్ అవ్వండి, అప్పుడు అనుభూతి తగులుతుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. అందుకే వీణాపుస్తకధారిణి సిద్ధ విద్యాస్వరూపాచ సర్వసిద్ధి ప్రదాసదా యయా వినాతు విప్రౌఘో మూకో మృత సమస్సదా. ఆ తల్లి దెయ్యలేకపోతే మహాపండితుడైన మూగవాడితో సమానము, మరణించిన వాడితో సమానమే. మృత సమస్సదా దేవి తృతీయా గదిత. నేను ఇంతవరకు నీకు చెప్పినది మూడవదైన శక్తి గురించి, ఇప్పుడు నాలుగవ తల్లి గురించి చెప్పబోతున్నారు. మాతా చతుర్నాం వర్ణానాం వేదాంగానాంచ ఛందసాం. నాలుగు వర్ణముల వారికి తల్లి, వేదముల వేదాంగముల యొక్క శక్తి ఆ తల్లి. సంధ్యావందన మంత్రాణం తంత్రాణాంచ విచక్షణ. సంధ్యావందన మంత్రముల యందు తంత్రముల యందు చెప్పబడుతున్నది. తంత్రము అంటే చేసే విధానము, మంత్రము అంటే అక్షర రూపము. సంధ్యావందనం అనే విధానంలోనూ సంధ్యావందన మంత్రముల యందు చెప్పబడుతున్న శక్తి ఏదో ఆ తల్లి నాలుగవది. ఆ తల్లి గాయత్రి స్వరూపము, సావిత్రి స్వరూపమయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. ద్విజాతి జాతి రూపాచ జపరూపా తపస్విని. ఇక్కడ గాయత్రి గురించి శాస్త్రసమ్మతమైన నిర్వచనం చెప్పుకున్న శాస్త్ర ప్రమాణములతో. ద్విజాతి జాతి రూపాచ జపరూపా తపస్విని ద్విజాతి రూప అని చెప్తూ మాతా చతుర్నాం వర్ణానాం. ఎంత రమ్యమైన మాట అండి. లలితాశాస్త్రంలో గాయత్రి నామములు గాయత్రి వ్యాహృతి సంధ్యా ఆది మర్చిపోవద్దు. ద్విజ బృంద నిషేవిత, ద్విజ బృంద నిషేవిత అనే మాటలోనే ఉపనయన సంస్కారము కలిగినటువంటి వారు ఉపాసించే విద్య గాయత్రి అని చెప్పారు. దీన్ని బట్టి గాయత్రి రూపంగా అమ్మవారిని ప్రార్థించడం ఉపాసించడం ఉపనయన సంస్కారం చేసిన వారికి మాత్రమే అని కనబడుతోంది మనకు అక్కడ. అయితే మరి మిగిలిన వారు అంటే మరి లక్ష్మి ఎవరు?
సరస్వతి ఎవరు, రాధ ఎవరు అన్న ఆవిడేగా, మరి అందరూ ఆరాధించవచ్చు కదా. ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ అన్ని వర్ణముల వారి క్షేమం కోసమే గాయత్రి ఉన్నది, అంతేగాని ఏదో ఒక వర్ణం వారికి పరిమితం కాదు. అయితే అన్ని వర్ణాల క్షేమం కోసం ఉన్న గాయత్రీదేవిని ఉపాసించాలి అంటే దానికో ప్రత్యేకమైన సంస్కారం ఉండాలి, ప్రత్యేకమైన తపస్సు ఉండాలి, ప్రత్యేకమైన జీవన విధానం ఉండాలి. అది అందరి వల్ల కాదండి, అందరూ అన్నీ చేయలేరు. ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, అందరూ అన్నీ చేయలేరు. ఎందుకంటే నేనే పంట పండిస్తాను, నేనే బట్టనేస్తాను అని ఒక మనిషి చేయగలడా? అందుకు మానవ జీవితంలో సమాజంలో శ్రమ విభజన అని ఏర్పడింది. ఎవరి విభాగం వారిది, ఇది తెలియాలి. నిర్మల హృదయంతో, విశాల హృదయంతో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక జాతి ఎక్కువ, ఒక జాతి తక్కువ ఎప్పుడూ లేదు వేదభూమిలో, తెలుసుకోండి, ఇక్కడ తెలుసుకోండి. ఎందుకంటే అహంకారం కూడా తప్పు. ఇవాళ ఈ శరీరం వచ్చింది అహంకరించో, వచ్చే జన్మలో ఏ శరీరము, గత జన్మలో ఏ శరీరము, శరీరమే నిలకడలేనప్పుడు దానితో వచ్చిన జాతికి నిలకడెక్కడుందయ్యా? అది పట్టుకుని గర్వించడం అంత అజ్ఞానం మరొకట్లేదు, తెలుసుకో ఇక్కడ. కానీ వచ్చిన శరీరానికి తగ్గ ధర్మం పాటించడమే తప్ప ఎక్కువ తక్కువ లేవు. ఎవడైనా మోక్షార్హుడే, ఎవడైనా పవిత్రుడే, ప్రతి వారిలో ఉన్నది పరమాత్మ చైతన్యమే. హిందూ మతమే సర్వవ్యాపకమైన బ్రహ్మమని చెప్తోంది. మరి ఇక్కడ ఈ చెప్తున్న దాని ఆంతర్యం ఏంటంటే, ఒక బాధ్యత వహించి వేదాది విద్యలు అధ్యయనం చేయడం కోసం తద్వారా మంత్రశక్తిని కాపాడి, మంత్రశక్తి ద్వారా లోకాన్ని కాపాడడం కోసం తమ జీవితాన్ని అంకితం చేసుకుని దానికి అనుగుణంగా జీవించేటువంటి వారు మొట్టమొదటి చేయవలసినది ఏమిటి అంటే, వేదాది మంత్రముల శక్తిని కాపాడడం కోసం ఆ మంత్రశక్తి స్వరూపుడైన వేదమాతని వాళ్ళు ముందు ఉపాసన చేయాలి. గనక వారు ఆ మంత్రముతో గాయత్రిని ఉపాసన చేస్తారు. ఆ మంత్రం అంటే సభల్లో మంత్రాలు చెప్పరాదని శాస్త్రం చెప్తోంది. తత్సవితు మొదలైనటువంటి వాటితో మొదలై 24 అక్షరముల మంత్రము ఆ సంస్కారములు పొందిన వారు చేస్తారట. అంతేకాదు తురియ గాయత్రి మరొకటి. ఇప్పుడు సాధారణంగా మనకు తెలిసిన గాయత్రి 24 అక్షరాలు, కానీ అసలు గాయత్రి రూపం 32 అక్షరాలు. మీరు చెప్తే రాసుకుని అది కూడా చేసేస్తామంటే కూడదుట. దానికంటూ ప్రత్యేక సంస్కారములు చెప్పారు శాస్త్రంలో తురియ గాయత్రికి. కనుక మనకి మూడు త్రిపాద గాయత్రే ఎక్కువగా ఉపాసనలో మనకు కనబడుతుంది. త్రిపాద గాయత్రి ఋగ్యజు సామముల నుంచి తీసుకోబడింది. తురియ గాయత్రి అధర్వవేదానికి సంబంధించినది. అది విశేషంగా ప్రత్యేకమైన యతి దీక్షలు వాటిల్లో చెప్తారు. ఇక్కడ ప్రత్యేక దీక్షాకాలంలో చెప్తారు. ఆ దీక్ష లేనప్పుడు తెలిసినా జపం చేయకూడదు. మూడు పాదముల వరకే ఉపనయనాది సంస్కారం ఉన్నవారికి అర్హత ఉందిట. కానీ గాయత్రి అంటే ఈ 24 అక్షరాల మంత్రం మాత్రమే కాదు. గాయత్రి అంటే మనం అనుకునే 24 అక్షరముల మంత్రం మాత్రమే కాదు, ఇది తెలుసుకోవాలి. సంధ్యాకాలములయందు విశ్వవ్యాపకమైన భగవచ్చక్తిని సూర్యమండలంలో ఉన్నది అని భావన చేసి ఉపాసిస్తే అది గాయత్రి, ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఇది ఎవ్వరైనా చెయ్యవచ్చు. ప్రతివారు సంధ్యాకాలములయందు త్రిసంధ్యల్లో సూర్యభగవాన్ని యందు ఉన్నటువంటి భగవచ్చక్తిని ధ్యానించాలి. ఇక్కడ ఆ ధ్యానించేటప్పుడు ఆ స్వరూపాన్నే విష్ణువని, రాముడని, కృష్ణుడని, శివుడని, సరస్వతని, లక్ష్మి అని, లలిత అని మనం చెప్పుకుంటున్నాం. కనుక ఇందులో నీకు ఏ దేవత ఇష్టదేవతగా తరుచుకున్నావో ఆ ఇష్టదేవతని సంధ్యాకాలమున యందు సూర్యమండలములందు ఉన్నట్లుగా నువ్వు ధ్యానం చేసి భావిస్తే అది నీకు సంధ్యోపాసన, అది నీకు గాయత్రి, ఇది రహస్యం. అందుకే వేదం ప్రకారం గాయత్రి కాని దేవత లేదు. ఇప్పుడు గాయత్రి అంటే అర్థమైంది కదా. గాయత్రి అందరికీ ఇప్పుడు దేవతే, ఎందుకంటే సూర్యుడు అందరివాడు. ఆదిత్య హృదయం అంతా గాయత్రి తత్వమే. ఇంతవరకు చెప్పిన లక్ష్మి గాయత్రి, శివుడు గాయత్రి. గాయత్రి కాని దేవత దేవత కాదు. వేదములో చెప్పబడ్డ మంత్రములన్నీ కలిపి గాయత్రి వేదమాత. వేదముల్లో ప్రతిపాదించినదే దేవత అవుతుంది ఇక్కడ. కనుక వేద ప్రతిపాద్యమైన ఉపాస్య దేవతలందరూ గాయత్రి స్వరూపములే. అందుకే మనకు విష్ణు గాయత్రి, రుద్ర గాయత్రి, బ్రహ్మగాయత్రి ఇవన్నీ ఉండడానికి కారణం ఏమిటంటే గాయత్రి స్వరూపాలు. ఈ విశాలమైన అవగాహన ఒకటి ఉండాలి. పైగా ఆ సంస్కారములు అధికారములు లేకపోయినా అందరూ ఆ తల్లిని గాయత్రిగా ఉపాసించడం ఎలాగా అంటే, ఇంతవరకు చెప్పిన భువనేశ్వరినో, లక్ష్మినో, దుర్గనో, లేదా ఇవన్నీ స్వరూపంగా ఉన్న అమ్మవారిని నువ్వు సంధ్యాకాలంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మంత్రాన్ని అనుసంధానం చేసి జపిస్తే అది గాయత్రి. ఇది అందరూ చేయవచ్చు. శ్రీమాత్రే నమః, శ్రీరామ జయరామ, ఏ మంత్రమైన ఉచ్ఛ్వాసతో ఒకసారి నిశ్వాసతో చేస్తే ప్రాణములతో ఉపాసన చేసినట్లే. ఆ ప్రాణశక్తి ఉపాసనే గాయత్రి. నీలో ఉన్న ప్రాణశక్తి, సూర్యభగవాన్లో ఉన్న ప్రాణశక్తిని ముందు కలుపు. అక్కడున్నది ఇన్ఫినిటీ, ఇక్కడుంది ఫైనైట్. దీన్ని దాని అనుసంధానం చేసినప్పుడు అనంతశక్తితో నువ్వు అనుసంధానమవుతావు. అదే గాయత్రి రహస్యం అండి మొత్తం. ఇది ప్రతివారు ధ్యాన ప్రక్రియలో చెయ్యాలి తప్పకుండా.
కనుక శాస్త్రసమ్మతంగా ఆనాడు ఎలా ఉన్నదో మనం చెప్పుకున్నాం. సంస్కారములు పొందినటువంటి వారు కనుక ప్రతివారు హాయిగా నిస్సందేహంగా చేసుకోదగ్గ గాయత్రి తత్వమే మొత్తం దేవీ భాగవతంలో ప్రసరింపబడుతూ ఆ గాయత్రియే భువనేశ్వరి లక్ష్మీ రాధ ఇత్యాది రూపములతో చెప్పబడుతున్నది. కనుక సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. బుద్ధిని ప్రేరేపించే శక్తి గాయత్రి. ఇప్పుడు స్పష్టమైంది కదా. స్పష్టత తెలుసుకుని సంధ్యాకాలాలు వ్యర్థము చెయ్యకుండా తత్కాలంలో సూర్యమండలంలోంచి ప్రసరిస్తున్న ఒక దివ్యశక్తి ఉంటుందిట. అది నాకు కనబడలేదండి. నీకు కనబడదు కనుకే దివ్యశక్తి అన్నారు. ఇది తెలుసుకో. ఇక్కడ నీకు కనబడితే నీలాంటి వదనమే అంటారు. ఇక్కడ అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ కనబడిన దివ్యశక్తి కనుక ఆ దివ్యశక్తిని నువ్వు ఋషులిచ్చిన మంత్రముతో ధ్యానముతో పొందాలి. దానికి ఒక భంగిమ ఆ కూర్చున్న తీరు. ఆ సమయంలో కూర్చొని ఒక్కసారి ధ్యానం. ఇది ప్రతివారు చేయొచ్చు. మానవుడిగా పుట్టిన ప్రతివాడు చేయవచ్చు. మీ గురువులు ఇచ్చిన మంత్రాన్ని సంధ్యాకాలముల యందు సూర్యమండలంలో ఉన్నట్టుగా భావన చేస్తూ హృదయ మండలంలో అదే ఉందని భావన చేస్తూ అనుసంధానం చేసుకుని చేసే అద్భుతమైన ధ్యాన ప్రక్రియ పేరు సమ్యక్ ధ్యానం. గనక అది సంధ్య అన్నారు ఇక్కడ. సంధ్యలో ఉపాసన చేయి, ఆరాధన చేయి. మానవుడిగా పుట్టిన ప్రతివాడు త్రిసంధ్యలు ఆరాధించండి. ఎక్కడున్నా సరే, ఎక్కడుంటే అక్కడ, ఎలా ఉంటే అలాగా. మరి గాయత్రి సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని అర్థం చేసుకుంటే ఒక రూపం చెప్పలేదు, ఒక మతం యొక్క దేవతని చెప్పలేదు. ది లైఫ్ ఫోర్స్, ది కాస్మిక్ ఎనర్జీ, ఆల్ పర్వేడింగ్ ఎనర్జీ దాన్ని చెప్పాడు అక్కడ. అద్భుతమైన భావాన్ని ఒక్కసారి తెలుసుకుంటూ అదే విష్ణువు, అదే రుద్రుడు, అదే శివుడు, సర్వదేవతాత్మిక. కనుక నీ ఇష్టదేవం ఎవరో వారిని గాయత్రి స్వరూపంగా భావన చేస్తే గయాన్ త్రాయతే ఇది గాయత్రి. గయాన్ ప్రాణాన్, ప్రాణములను రక్షించే శక్తి, ప్రాణశక్తి. అది గాయత్రి మంత్ర జపపరాయణుడు ఎవడైతే ఉంటాడో, అంటే ఈ రూపముగా భగవచ్శక్తిని ఆరాధించిన వాడికి అకాల మృత్యు అపమృత్యువులు ఉండవు. వాడి శరీరం భద్రం కన్నే శృణుయామదేవాహలాగా సర్వేంద్రియములు పుష్టిగా ఉంటాయి. ఇది గ్రహించవలసిన అంశం. అందుకే ఇదివరకు పుణ్యం మీద ఉన్నదాంతో నెగ్గుకుంటూ వెళ్ళిపోతాం, విర్రవీగుతాం, వ్యసనాలకు పాలవుతాం, క్రమశిక్షణ వదులుతాం. కానీ శరీరం కొంతకాలానికి మళ్ళీ పనిచేయడం మానేస్తుంది. అప్పుడు నీ గతి చూడాలి. కానీ మొదటి నుంచే అసలు గతే గతిని పట్టుకుంటే ఎవరూ పట్టించుకుపోయినా ఆ తల్లి పట్టించుకుంటుంది. గ్రహించండి ఇక్కడ భగవద్ ఆరాధనలో ఉన్న శక్తి అది. అందుకే నిత్యం ప్రోత్సహించవలసిన, పసితనం నుంచి పిల్లలకు చెప్పవలసినటువంటి నీతి శాస్త్రాలన్నిటికంటే ఈశ్వర శక్తిని ఉపాసించిన ఒక్క మాట బోధించగలిగితే సమాజానికి భవిష్యత్ తరాల గురించి బాధపడవలసిన అవసరం లేదు. వాడి బుద్ధులు నా తల్లే ప్రచోదయాత్ ప్రేరేపిస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. అటువంటి ఆ శక్తిస్వరూపుడైన గాయత్రి గురించి చెప్తూ బ్రహ్మణ్య తేజో రూపాచ. ఒకప్పుడు ఆ వేదరూపిణైనటువంటి తల్లిని ఉపాసన చేసి వేదాలను అధ్యయనం చేసి ఆ వేదములో చెప్పిన కర్మల్ని అపారమైన త్యాగంతో అనుష్ఠానం చేస్తూ సమాజ క్షేమం కోసం మంత్రశక్తిని ధారపోసిన ఒకనొక వర్గం ఏదైతే ఉందో వారి యందు ఆ తల్లి బ్రహ్మవర్చస్సుగా ప్రకాశిస్తూ తద్వారా లోకానికి క్షేమం కలిగించేది. ఎప్పుడైతే ఆ బ్రహ్మవర్చోస్ రూపము తేజస్సు క్షీణించిందో అప్పుడే జాతికి పతనం ఏర్పడింది. ఇది ఒక రహస్యం గుర్తుపెట్టుకోండి ఇక్కడ. మళ్ళీ ఆ బ్రహ్మవర్చస్సు లభించుగాక. విశ్వనాథ వారు ఒక మాట అంటారు, నా జాతి తేజో మహాశ్యుతిని బ్రహ్మక్షత్ర తేజంబు మంట కలిసి అన్నారు ఇక్కడ. ఎంత ఆర్తితో అన్నాడండి ఇక్కడ. బ్రహ్మ తేజస్సు క్షత్ర తేజస్సు క్షీణించింది ఎప్పుడో, అభివృద్ధి క్షీణించింది ఇక్కడ. అలాంటి మళ్ళీ తిరిగి అటువంటి తేజస్సు లభించాలి అంటే ఆ తల్లిని ఈ విధంగా ఆరాధన చేయాలి. తత్తత్ సంస్కారములు పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియమబద్ధంగా అధిక సంఖ్యలో సంధ్యను ఉపాసించినట్లయితే వారు ఆరాధించే తపశక్తి మొత్తం సమాజాన్ని రక్షిస్తుంది. అలా రక్షించడానికి కావలసిన బాధ్యత ఉపనయనాది రూపములతో తీసుకున్నారు గనక వారు చేసి తీరాలి సమాజక్షేమం కోసం. తెలుసుకోండి. ఎందుకంటే ఇతరులు వ్యాయామం చేయవచ్చు చేయకపోవచ్చు, చేస్తే వాళ్ళ క్షేమం. కానీ సరిహద్దుల దగ్గర నిలబడి కాపలాకొస్తున్న యోధులు నిరంతరం వ్యాయామం చేయాలి. అదేవిధంగా ఎలా పెడితే అలా బట్టలు వేసుకుంటామని కాకుండా వాళ్ళు నియమించిన బట్టలు వేసుకోవాలి. వాళ్ళంత కఠోర నియమాలతో పాటిస్తేనే దేశానికి క్షేమం. మిగిలిన వాళ్ళు నియమంగా ఉండకూడదని కాదు,
వీళ్ళు నియమంగా ఉంటే వీళ్ళ క్షేమం, వాళ్ళు నియమంగా ఉంటే దేశానికి క్షేమం. ఇది అలాగున్నదో అదేవిధంగా మంత్రాన్ని కాపాడవలసిన బాధ్యత కలిగినటువంటి సంస్కారములు పొందినటువంటి వారు అలాంటి నియమబద్ధంగా ఉంటే వారికి వారి వల్ల దేశానికి క్షేమం. కనుక దేశరక్షణైన యోధులకి ఎంత బాధ్యత ఉంటుందో మంత్రరక్షణ బాధ్యత వహించినటువంటి విప్రులకి అంత బాధ్యత ఉంటుంది తెలుసుకోవాలి. చాలా ప్రధానం ఇది. వాళ్ళ స్వార్థం కోసం కాదు, మంత్రశక్తిని ప్రపంచంలోకి తెచ్చి కాపాడవలసిన బాధ్యత వాళ్ళది. ఆ వచ్చిన మంత్రశక్తి ద్వారా ఏర్పడిన సమాజానికి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అనే బాధ్యత మరొకరిది. అలాంటి సమాజానికి ఏది కావలిస్తే దాన్ని అందించి సరఫరా చేయగలిగిన బాధ్యత మూడవ వారిది. ఇలాంటి సమాజానికి ఆధారంగా నిలబడి వీళ్ళందరికీ కూడాను పోషణ చేయగలిగిన ఉత్పత్తి చేయగలిగిన శక్తి నాలుగవ వారిది. ఈ నలుగురు కలిసి ఒకే భగవత్ స్వరూపము. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎవరి బాధ్యతలు వాళ్ళు కానీ ఎక్కువ తక్కువ లేవని మరొక్కసారి వినతి చేసుకుంటూ ఇటువంటి గాయత్రీ తత్వాన్ని ఎంత రమ్యంగా చెప్పారు. అందుకే మాతా చతుర్నాం వర్ణానాం అంటూనే ద్విజాతి జాతి రూపాచ అని చెప్పడంలో ఉన్నటువంటి విశాలత్వాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పవిత్ర రూపా గావి సావిత్రి గాయత్రి బ్రహ్మణప్రియ. అంతే కదా, గాయత్రి జాపకుడు ఎంత పవిత్రుడంటే ఏ పాపాన్నైనా దగ్ధం చేసే శక్తి గాయత్రి ఉన్నది. అందుకే నిత్య గాయత్రి జపపరాయణుడు నిత్య శుచి అని చెప్పబడుతున్నాడు. అసలు గాయత్రి జపం వల్ల జలము తీర్థమవుతుందయ్యా, భూమి క్షేత్రమవుతుందయ్యా అని చెప్పాడు ఇక్కడ. తీర్థాన్ని యస్యా సంస్పర్శం వాంఛంతి ఆత్మశుద్ధయే. ఈ తల్లి స్వరూపం శుద్ధ స్ఫటిక సంకాశ శుద్ధసత్వస్వరూపిణి పరమానంద రూపాచ పరమాచ సనాతని పరబ్రహ్మస్వరూపాచ నిర్వాణపదదాయిని బ్రహ్మతేజోమయీ శక్తి తదధిష్టాత్రిదేవత దేవీ చతుర్థీ కథిత. నాలుగవ తల్లి చెప్పాను కదా, ఐదవ తల్లిని చెప్పబోతున్నాను విన్నాడు. ఈ ఐదవ తల్లి ఉన్నదండి, ఆ శక్తిని తలంచుకుంటే శుద్ధమైన ప్రకృతి ఉన్నవాడు నిలవలేడు. అంత మహాద్భుత శక్తి రాబోతోంది. పంచ ప్రాణాధిదేవి రాధా గోలోక నివాసిని. తల్లి జగన్మాత రాధాదేవి. ఈ తత్వం అత్యద్భుతమైన తత్వం, రాధాతత్వం. శుద్ధమైన అంతఃకరణ లేని వారికి ఏమాత్రము తెలియదయ్యా రాధాతత్వం అన్నారు. ఇది భూమియందున్న సర్వమానవులు ఉపాసించదగ్గ తల్లి జగన్మాత. ఆ జగన్మాతే లక్ష్మి, దుర్గా, సరస్వతి, గాయత్రి, రాధ. ఐదు రూపాలతో ఉన్న భువనేశ్వరి. మానవుడిగా పుట్టిన ప్రతివాళ్ళు ఆరాధన చేయవచ్చు, ఏ దేశంలో ఉన్నవారైనా. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎవరో కొందరికి మాత్రమే పరిమితం కాదు, ఇది గ్రహించవలసిన అంశం.